ఆరోగ్యమే మహాభాగ్యం అభిమానులందరికీ నాయక నమస్కారాలు. వైట్ ప్రొడక్ట్స్ ఇక్కడ రానివ్వద్దు, ఉదయం రానివ్వలేదు, ఇప్పుడు రానివ్వలేదు, దానివల్ల షుగర్ పెరగకుండా ఆగుద్ది. 1 గంటకి లంచ్ కంప్లీట్ అయినట్లయితే మరలా 3:30 కానించి కొద్ది కొద్దిగా ఒక గ్లాస్ అలాగో లీటర్ నీళ్లు అప్పుడప్పుడు ఒక గంట తాగండి. 4:30కి ఆకలి ఎక్కువగా ఉన్నవారైతే ఏదన్నా ఫ్రూట్స్ తీసుకోండి. సాధారణంగా మధ్యాహ్నం కడుపు నిండా తినడం వల్ల మనకు షుగర్ పెరగదని తెలిసిపోయింది కదా, బరువు పెరగం. కొంచెం హెవీగా కర్రీస్ తీసుకున్నా అవి గమ్ముని అరగవు. 5-6 టైం వరకు కూడా కడుపు అలా తిరుగుతుంటాయి, నీరసం రాదు, అరుగుతూనే ఉంటాయి, మనకు బలాన్ని ఇస్తూనే ఉంటాయి. కర్రీస్ ఎప్పుడు కూడా షుగర్ పెంచవు, బరువు పెంచవు. కార్బోహైడ్రేట్స్ అంటే తెల్లటి అన్నం కానీ లేకపోతే నీ పులకాలు కానీ కొర్రలు కానీ ఏదైనా సరే, అది ధాన్యాలు ఏదైనా సరే బరువు పెంచుతాయి. అందుకని మనం చాలా తక్కువగా తీసుకుని ఈ కర్రీస్ ఎక్కువ తీసుకున్నాం వల్ల 5-6 టైం వరకు కూడా మీరు ఏమీ తినకుండానే అలా అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. ఆకలి మాత్రం వేయదు, నీరసం రాదు. సరే, ఒకవేళ ఎవరికైనా ఆకలి వేసినట్లయితే 2 జామ పళ్ళు కానీ, 2 బొప్పాయిలు కానీ, కమలాలు కానీ, ఎనీ ఫ్రూట్స్ జ్యూస్లు తాగకండి. ఉదయం జ్యూస్ తాగాం, ఇప్పుడు 2-3 రకాలు సలాడ్స్ రూపంలో నీ పిల్లలకి పెట్టి మీరు ఆకలికి ఆగలేకపోతే మీకు కావాల్సిన ఫ్రూట్స్ తినండి. షుగర్ ఉన్నవాళ్ళేటి, బరువు ఉన్నవాళ్ళేటి ఎవరన్నా తీసినా షుగర్ ఉన్నవాళ్ళైతే బాగా హెవీగా షుగర్ ఉన్నవాళ్ళైతే కొంచెం తీయటి ఆఫ్ చేయండి. చక్కెరకేళి, అరటిపళ్ళు లాంటివి, సీతఫలాలు, తర్వాత ముగ్గిన జాంపళ్ళు, అలాగే సపోటాలు, ఈ సీజన్ వారి సమ్మర్లో అన్ని ఫ్రూట్స్ వస్తాయి, అవన్నీ హెవీగా ఉన్నవాళ్ళు ఆఫ్ చేయండి. నార్మల్గా ఉన్నవాళ్ళు అందరూ కూడా, బరువు ఎక్కువ ఉన్నవారు కూడా అందరూ తినండి. చక్కగా 5:30 కల్లా మీకు ఈ స్నాక్స్ 4:30-5:30 లోపల ఇవన్నీ కంప్లీట్ చేసేయండి. తర్వాత 6:30-7 టైంకి కుదిరిన వారు అందరూ కూడా ఇంకా డిన్నర్ కూడా తినరు, తినబుద్ది ఇది అయినా సరే కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి ఏదో తీసుకోవాలి కాబట్టి ఒక పులక కానీ, 2 పులకాలు కానీ, 3 పులకాలు కానీ మీ ఇష్టం. రకరకాల చట్నీలతో మీరు తయారు చేసుకోండి. పులకా పిండి మార్కెట్లో కొనొద్దు. 5 రకాల కలిపిన పులకా పిండి మీకు చూపిస్తాను. అన్ని రకాల మొక్కజొన్నలు, గోధుమలు, సజ్జలు అన్నీ కలిపినవి, రాగులు అన్నీ కలిపినవి, 5 రకాల పిండిని తో పులకా చేసుకుని ఆ పులకా కూడా డైరెక్ట్గా చేసుకోకుండా అందులో పులకాల్లో కూడా ఏదో ఆకుకూర ఏదోటి జ్యూస్ తీసుకుని పులకాలో పిండుకుని నచ్చిన కర్రీతో, పచ్చి కర్రీ కానీ, ఉడికిన కర్రీ కానీ ఏదైనా పర్వాలేదు. అవి కూడా మీరు తిన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే, 4:30-5 ఆ టైంకి ఫ్రూట్స్ తిన్నవారు ఎవరైనా అయితే 7 ఆ టైంకి ఫ్రూట్స్ తీసుకోండి, కడుపు నిండా తినండి, ఏం పర్వాలేదు. నీళ్ళు తాగడం ఆఫ్ చేయండి, సరిపోతుంది. ఏది ఉదయం నుంచి ఇప్పటి వరకు తిన్న అన్నీ కూడా ఎక్కడ వైట్ పాలిస్టర్ ఎక్కడ లేవు, అన్నీ కూడా ఫైబర్ అయ్యే. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు నెలలో 1-5 కేజీలు బరువు పడిపోతారు. మరుసటి నెల ఒక 3 కేజీలు, ఆ తర్వాత 1 కేజీ, అలా వెయిట్ తగ్గుకుంటూ వచ్చేస్తారు, షుగర్ తగ్గిపోద్ది. అప్పుడు ఈ 3 రకాలు మీరు అలా చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేసుకుంటూ మధ్య మధ్యలో రాత్రులు 9 గంటలకు కానీ 10 గంటలకు కానీ ఆకలిసినట్లయితే ఇంకేమి తినకండి. తేనె నిమ్మకాయ రసం కానీ లేకపోతే ఏదన్నా పళ్ళరసాలు కానీ పందర్ లేకుండా తాగండి. తేనె వేసుకోండి అందులో లైట్గా, 2 చెంచాలు తేనె వేసుకోండి. అంతే తప్ప మరలా ఆ పక్క వాళ్ళు ఇడ్లీ తింటున్నారు, ఈ దోశలు తింటున్నారని ఏం తినకండి. మీరు అలా చేసినట్లయితే బాడీలో పేరుకుని ఉన్న కొవ్వు అంతా కూడా ఈ ఫైబర్ ఫుడ్కి లోపల డైజెషన్ చేయడం కోసం అదంతా కొవ్వు కరిగిపోద్ది. రామబాణం లాంటి డైట్ అన్నమాట అండి ఇది. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా షుగర్ పెరగదు. మీరు 10 డేస్కి ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకుంటేనే మీకు అర్థమవుద్ది, భయపడాల్సిన పని లేదు. సరే, ఆఫీస్కి గట వెళ్ళేవారు, గట ఉద్యోగాలకి వ్యాపారాలకి వెళ్ళేవాళ్ళు వారు 9:30-10 టైం వరకు కూడా ఇంటికి రారు రాత్రులు. వారు ఏం చేస్తారంటే 7-8 ఆ టైం లోపలనే బయట మీరు ఆ డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. ఏదంటే బయట తినేయండి. ఇంటికి వచ్చిన తర్వాత 9 అయినా 10 అయినా ఫ్రూట్ జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ అప్పుడు తినండి. మరి వాళ్ళకి లేట్గా వచ్చి మళ్ళీ మీరు 9-10 టైంలో భోజనం చేయొద్దు. ఒకవేళ భోజనం చేసినా వైట్ ప్రొడక్ట్స్ తినకండి. ఇలాగా మనం చెప్పిన లంచ్లో ఏం తింటున్నామో
సాయంత్రం పులకాలు ఏం తింటున్నామో అవే తక్కువగా తీసుకోండి. తీసుకుని ఒక అరగంట సేపు అటు ఇటు వాకింగ్ చేయడం లేదా ఏదో పని చేసుకుంటాం, అప్పుడు అరగంట తర్వాత మీరు పడుకోండి, అంతేండి. ఇంక రోజు ఇదేనా అనుకోకర్లేదు. మీరు వారానికి ఒక 5 రోజులు చేసుకోండి. ఒకరోజు ఉపవాసం ఉంటే, ఉపవాసం అంటే కూడా మీరు తేనె నిమ్మక రసం అలా ఫ్రూట్స్తో ఉపవాసం చేయండి. అవి కూడా చేయనంటే ఇంక డైట్ ఫాలో అవుతూ ఆదివారం ఒకరోజు మీకు నచ్చినవి పాత ఐటమ్స్ మనకి ఇడ్లీ దోశ చపాతీ పూరి అన్నీ ఉన్నాయి కదా, ఆ అన్ని కావాలంటే తీసుకోండి. వారానికి ఒకరోజు ఎంజాయ్ చేయండి. బిర్యానీలు, ఫలవులు, ఫ్రైడ్ రైస్లు అన్నీ వైట్ రైస్తో చేసుకోండి. పులిహారలు అటువంటి ఏమన్నా సరే నేను తిన్నానుకుండానే అన్ని రకాలు కూడా మీరు తీసుకోవచ్చు. ఇలాగ మీరు అలవాటు చేసుకుంటూ నేను మీకు ప్రతిదీ ఎలా ఏ విధంగా తినాలో మీకు చూపిస్తూ నేను మీకు చేసి చూపిస్తాను కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది. నేను కూడా రక్త పరీక్షలు చేయించుకుని మీకు ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటాను. మీరు కూడా మీరు చూపించుకుని మీ డాక్టర్ గారి సలహా మీద ఆ డైటు ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మార్పు చేసుకుంటూ రండి. తర్వాత అర్ధమండలం అంటే, మండలం అంటే 40 రోజులు, అర్ధమండలం చెయ్యండి. 20 రోజుల్లో గల మీ బ్లడ్ అంతా కూడా మారి చక్కటి రక్తం జ్యూసుల వల్ల, ఈ ఫైబర్ ఫుడ్ వల్ల, ఆకుకూరలు గట్రా తినడం వల్ల ఐరన్ పెరిగి చక్కగా మనకి ముఖంలో కూడా చక్కగా కళ ఏర్పడి ఏది తింటలేదు మనం గతంలో ఏమి తినేవాళ్ళం కదా, ఇప్పుడు అన్నీ తింటున్నాము, షుగర్ పెరగట్లేదు, బరువు పెరగట్లేదని మీ అందరికీ కూడా చాలా సంతోషంగా ఉండి ఇంకా బాగా చేస్తారు. దాని తర్వాత మనం కొద్దిగా ఈ మార్పు చేసుకుంటూ ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పటికే సమయం ఎక్కువైంది. ఇప్పటివరకు మీరు చూసినందుకు ధన్యవాదాలు. రేపటి నుంచి నేను మీకు ప్రతి వీడియో కూడా బ్రేక్ఫాస్ట్ 11 రకాలు, డిన్నర్ 11 రకాలు, లంచ్ 11 రకాలు, మధ్య మధ్యలో ఆకలేస్తే తేనె నిమ్మక రసం కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ పందర్ లేకుండా తీసుకోండి. అంతే తప్ప కారపొందులు, చొకోడీలు, సమోసాలు, బజ్జీలు అన్నీ మనం ఒక రోజు పెడదాం. లేదండి నేను ఖచ్చితంగా ఇవేళ తింటాన్నారు అనుకోండి, మీరు మధ్యాహ్నం లంచ్ లేపండి, లంచ్కి తినకండి. లంచ్లో మీకు ఏమైతే కావాలో, సమోసాలు కావాలో, బజ్జీలు కావాలో అవన్నీ సూపర్ కొడుకుండా తినండి. ఉదయం ఒకవేళ ఎవరైనా మొలకలు తిన్నట్లయితే మధ్యాహ్నం తినండి. ఒకవేళ మధ్యాహ్నం టిఫిన్ అన్నీ తిన్నట్లయితే ఉదయం మొలకలు తినండి. ఎన్ని రకాలుగా మార్చుకున్నా ఎర్లీగా కుదిరినంత వరకు కూడా 7, 7:30 కల్లా సాయంత్రం మాటలు డిన్నర్ కంప్లీట్ చేయండి. కుదిరినప్పుడు ఫ్రూట్స్ తీసుకోండి. మనుషులు 4-5 లీటర్లు తాగనే ప్రయత్నం చేయండి. 1-2 గంటల పాటు వ్యాయామం ఎండలో కానీ మన గార్డెన్లో పర్చేసుకుంటే ఆల్రెడీ ఎండ తగులుతుంది, లేదనుకో కొంచెం ఎండ మనకి ఒంటికి తగిలేలాగా ఒక రోజుకు 1-2 గంటలు వ్యాయామం చేసినట్లయితే, వాకింగ్ చేసినట్లయితే అన్ని రకాలు కూడా మనకి షుగర్ బీపీలు నార్మల్ కూడా వచ్చిన వారికి కంట్రోల్లోకి వస్తాయి, రాని వారికి భవిష్యత్తులో రావు. అదనమాట ఈ డైట్. చైనాకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవన్నీ కొంచెం మరి కష్టపడవలసిందే, అదన్నమాట అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూసిన వారందరూ కూడా చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఎస్ఆర్ గార్డెన్స్ అండ్ హెల్త్ టిప్స్.